బయోపిక్ ఎట్లా ఉంటుందో మూవీలో చూపించిండు సినిమా మాత్రం సూపర్ ఉంది బయ ఎందుకంటే రైతే గారి యాక్టింగ్ మాత్రం మాస్ యాక్టింగ్ బ్రో ఆ ఫైటింగ్ సీన్స్ అయినా యాక్షన్స్ అయినా మాస్ యాక్టింగ్ ఎప్పుడు చూడలే సినిమాలో ప్రణయ విశ్వరూపాన్ని చూపించిండు విక్రమ్ ఆర్కుడు తర్వాత ఓ కంబ్యాక్ మూవీ అంటే ఈ మూవీ బ్రో చెప్పాలా రైతే గారి యాక్టింగ్ మళ్ళీ హీరోయిన్ యాక్టింగ్ రేణు దేశాయ్ గారి యాక్టింగ్ ఇలాంటి పవర్ఫుల్ మూవీ బ్రో ఒక బయోపిక్ ఇలా అంటే ఒక వ్యక్తి టైగర్ నాగేశ్వర చనిపోతే వాళ్ళ ఊరికి జరిగిన మంచితనం ఏంటి అంటే ఒక వ్యక్తి చనిపోతే ఆ సమస్యలు తీరుతాయో తీరోదో కానీ తాగే నాగర్ సార్ చనిపోతే ఎన్నో మార్పులు జరిగినాయి ఎన్నో జరిగినాయి ఈ సినిమాలు చూపించింది బ్రో సినిమా మాత్రం సూపర్ ఉంది బ్రో ట్రైన్ సీన్ ఎలా ఉంది ట్రైన్ సీన్ ఆ థర్డ్ వేశారు బ్రో ఆ ఉడికట అసలు ట్రైన్ అంటే ఎట్లా ధైర్యం ఎట్లయిందేమో అని అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బ్రో అయితే తిరగలేదు బ్రో అంటే ట్రైలర్ ట్రైలర్లా వీఎఫ్ఎస్ కరెక్ట్ లేదన్నారు ఇలా వీఎఫ్ఎస్ కరెక్ట్ చేసిరా ఆ మంచిగా కరెక్ట్ చేసిన ట్రైలర్ అంత అవ్వలేదు మూవీలో మాత్రం చూస్తే కరెక్ట్ వీఎఫ్ఎస్ చేసి అన్ని సెట్ అయినాయి మళ్ళీ రైతేన కంబ్యాక్ ఇచ్చాడు బ్రో సూపర్ ఉంది బ్రో యాక్టింగ్ హ్యాట్రిక్ అనుకోవచ్చా హ్యాట్రిక్ బ్రో అంతే రైతేన తిరగలేదు బ్రో విక్రమ్ ఆర్కుడు తర్వాత టైగర్ నాగేశ్వర హైలైట్స్ ఏంటంటే ఒక లాస్ట్ క్లైమాక్స్ హార్ట్ టచింగ్ ఉంటాను ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోతే ఊరు బాగుపడుతుంది స్కూళ్ళు రోడ్లు లైట్లు అసలు ఆ ఊరుకు గుర్తే టైగర్ నాగేశ్వరరావు ఆ టైటిల్ లోనే ఉంది అసలు అంటే నాకు ముందు వరకు తెలియదు ఎవరు కానీ ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం నేనైతే టైగర్ నాగేశ్వరరావు పెద్ద ఫ్యాన్ అయిపోయినా బయోగ్రఫీ ఎలివేషన్స్ అనేది అయితే మంచిగా ఇచ్చింది డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టర్ కానీ ఫస్ట్ టైం మాత్రం లేదు అంటే కొన్ని కొన్ని సీన్స్ అయితే రాజమౌళి గారు ఎలా అయితే తీస్తారో అలా తీశాడు అని మాత్రం అనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకోటి హీరోయిన్స్ గురించి చెప్పాలి ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు ఇద్దరు కొత్తోళ్ళే కానీ కొత్త వాళ్ళగైతే అసలు ఎక్కడ చేయలేదు నుబ్బర్ సనాన్ మీరు ఉన్నది కొంచెం సేపు అయినా కానీ మా అందరికీ ఎంత ముద్దు ముద్దు హింది మాట్లాడిరో కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకోటి మనీ మనీ గురించి చెప్పాలి గాయత్రి భరద్వాజ్ గారు మీరు యాక్టింగ్ అయితే తిరిగి తీశారు మేడం కానీ మీరు క్లైమాక్స్ అలా చేసేసరికి మాకు కొంచెం బాధ అనిపించింది అంటే అది ఒరిజినల్ బయోగ్రఫీ కాబట్టి డైరెక్టర్ ఎలా ఉందో అలా చూపించారు క్లైమాక్స్ ఎండింగ్ ట్విస్ట్ ఉంటుంది అన్న మామూలుది కాదు నిజంగా థియేటర్ మొత్తం గూస్ బంప్స్ ఉంటాయి చెప్తున్నా కదా రౌతేజ్ అన్నకి మరో ఇట్టు కొట్టినట్లే మ్యామ్ రేణు దేశ గురించి ఏం చెప్తాం అమ్మ నిజంగా బయట అమ్మనే సినిమాలో కూడా అమ్మనే అంటే బయట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నీ ఎలా అయితే ఉన్నాడో ఈ సినిమాలో రేణు దేశాయ్ మ్యామ్ కూడా అలానే ఉన్నారు అలా విఎఫ్ఎక్స్ షార్ట్ గాని మొత్తం గాని చాలా అంటే చాలా బాగా నచ్చినాయి నాకు చెప్తున్నా కదా ఫస్ట్ గాని ఒకటే ఒకటి అన్న డిసప్పాయింట్ ఒకటే చేసింది థియేటర్లు తక్కువ అంట మా రవితేజ్ అన్నకు థియేటర్లు ఎందుకు తక్కువ ఇచ్చారు ఇది ఒక పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా హీరో పాన్ ఇండియా సినిమా అయినప్పుడు మా తెలుగు సపోర్ట్ చేయాలి అన్న బాలయ్య సినిమాకి కూడా తక్కువ ఇచ్చారు అన్న అంటే నేను అంటుంది ఏంటంటే సమానంగా ఇవ్వండి మన హీరోలకి మనమే సపోర్ట్ చేసుకోవాలి అలాంటిది వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది నాకు నచ్చలేదు మన రవితేజ్ అన్న సినిమా ఇట్టు కొట్టింది ఎక్కడ బోర్ కొట్టలేనా ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే యావరేజ్ ఇలా తీసుకుపోయండి స్టోరీలోకి తీసుకుపోయండి ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇరిగే తీసిండు అన్న చెప్తున్నా ఇలా స్టోరీలోకి తీసిండు సెకండ్ హాఫ్ ఇరిగి తీసిండు చెప్తున్నా కదా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మీరందరూ చూడండి టైగర్ నాగేశ్వరరావు ఎవ్రీ విలేజ్ పీపుల్ చూడాల్సిన మూవీ ఎందుకంటే తన ఊరు కోసం ఎంత సాక్రిఫైస్ చేస్తారు డాన్స్ కానీ బీజేఎం కానీ అసలు మామూలుగా లేదు రైతేజ తన కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీ చెప్పుకోవచ్చు ఎందుకంటే కంబ్యాక్ మూవీ ఫ్యామిలీ లెవెల్ వరకు ఇస్తాడు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఎందుకంటే తను ఎంత సాక్రిఫైస్ చేస్తాడంటే ఒక స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ప్రతి విలేజ్ కోసం సాక్రిఫైస్ చేస్తాడు ఓవర్ యాక్షన్ ఏం లేదు ప్రతి ఒక్కటి నార్మల్ ఎలా తీసాడో అలా తీసాడు ఏది ఓవర్ లేదు మొత్తం రొటీన్ బాగుంది ప్రతిది ఒక విలేజ్ డెవలప్మెంట్ గురించి తను ఒక సాక్రిఫైస్ చేసిన ప్రతిది డెవలప్ గురించి ఉంది కానీ ఒక్క ల్యాగ్ ఎక్కువ లేదు మేడం రేణు దేశాయ్ గారు మాత్రం రేణు దేశాయ్ మాత్రం తన క్యారెక్టర్ అంతే పడుతుంది చేస్తారు మేడం మేడం మామూలుగా చేయలేదు మేడం మీరు లాస్ట్లో వచ్చారు కానీ లాస్ట్ 10 మినిట్స్ తను తన క్యారెక్టర్ ఎటు తిప్పలేకపోయి అట్లా చేశారు మేడం విలన్ ని ఎక్స్పెక్ట్ చేశారా లేకపోతే హీరోనా హీరో మేడం లాస్ట్లో చనిపోయినా లాస్ట్లో చనిపోతాను మేడం అదే చాలా బాధ అనిపిస్తుంది కానీ తను ఊరు కోసం సాక్రిఫై చేసి అంత వదులుకుంటే లాస్ట్లో చనిపోతాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన ఏ బయోపిక్ అంటే ఏదో రొటీన్ స్టోరీ లాగా లేదు ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్రతి విలేజ్ అబ్బాయికి ఒక ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది ఎందుకంటే మన ఊరు వచ్చి మనం కూడా ఎంత చేయాలి కదా అని తెలుస్తుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి టైగర్ నాగేశ్వర్ అంటే ఏంటో తెలుస్తుంది కూడా ఎలా ఎలా ఉంది మూవీ మూవీ అయితే చాలా బాగుంది చాలా ఎమోషనల్ గా ఉంటుంది క్లైమాక్స్ కి వచ్చేసరికి మొత్తం యాక్షన్ సీన్స్ ఉంటాయి అన్నమాట దొంగతనాలు రియల్ స్టోరీ తీసుకొని రైతేజ దానికి కరెక్ట్ గా వచ్చిన ట్రాక్ కూడా రియల్ స్టోరీయే ఇది కూడా దానికి మించే ఉంది సినిమా అయితే చాలా చాలా బాగుంటుంది అన్న అంటే కరెక్ట్ చూపించారంట రవితేజ గారిని
చేశారు కాదు కానీ టైగర్ నాగేశ్వర స్టోరీని ఒక మంచిగా వైపు చూపించారు ఆయన మంచి చేస్తున్నాడు దొంగ కాదు అనేది చాలా చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్ లో రవితేజ అయితే చాలా బాగుంది సాంగ్స్ ఎలా ఉన్నాయి బ్రో సాంగ్స్ అవి ఒకటో రెండో ఉన్నాయి అంతే పెద్దగా లేవు అవి కూడా ఆ సీన్స్ కి తగ్గట్టు స్టోరీకి తగ్గట్టు ఉన్నాయి ఏదో హీరోయిన్స్ పెట్టాలని అవి అయితే ఏం లేవు చాలా బాగుంది ఎలివేషన్ సార్ ఎలివేషన్స్ ప్రతి పది నిమిషాలకు ఒకసారి అతను దొంగతనానికి వెళ్ళినప్పుడు కానీ పోలీసును కొట్టడం కానీ ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళి కలవటం కానీ చాలా చాలా ఈ ఏమైతే ఏమైతేనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ దానికి రీచ్ అవుతా ఉంటాం ప్రతి అంటే పైసా వస్తులంటారా మూవీకి ఖచ్చితంగా అన్న ఖచ్చితంగా అందరు చూడాల్సింది వాచ్ఫుల్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఎలా అనిపిస్తాయి విఎఫ్ఎక్స్ షార్ట్స్ విఎఫ్ఎక్స్ బాగున్నాయి విఎఫ్ఎక్స్ లాగా ట్రైన్ సీన్స్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ చాలా బాగుంటుంది भैया ఓవరాల్ గా ఒక మంచి మూవీ జనాలకు చూడాల్సిన మూవీ అయితే తీసుకో రేటింగ్ ఎంత సార్ 5 3 ఓకే థాంక్యూ